నలందా. 600 సంవత్సరాల క్రితం రాజా వెంకటపతిరాయల వంశస్థులం మనం. కాలక్రమేణా రాజులందరూ తరాజులైపోయారు. ఆ కాలంలో రాజుగారి వద్ద ఒక మహత్తరమైన కిరీటం ఉండేది. ఆ కిరీటం ఎక్కడ ఉంటే అక్కడ సస్యశ్యామలంగాను సుభిక్షంగాను ఉండేదని నమ్మకం. కాదమ్మా, నిజం. కానీ పుష్కరానికి ఒక్కసారి దాన్ని దొంగిలించడానికి ప్రయత్నం చేసేవారు. కానీ మనవాళ్లే ఎలాగో అలా దాన్ని రక్షిస్తూ వచ్చారు. ఇంతకాలం నాకెందుకు చెప్పలేదు తాతయ్య? ఏ విషయానికైనా సమయము సందర్భము కలిసి రావాలమ్మా. కాలం కలిసి రాకపోతే అన్ని అడ్డంకులే వస్తాయి. ఇప్పుడు నువ్వే ఆ కిరీటాన్ని రక్షించి మన దేశ ప్రభుత్వానికి అందజేయాలి. ఇంతకీ అదెక్కడుంది తాతయ్య? ఖచ్చితంగా ఇక్కడ ఉంది అని చెప్పడానికి వీల్లేదమ్మా. గంధర్వుల బారి నుంచి ఆ కిరీటాన్ని రక్షించి ఇప్పుడు నింపోచే జాతి దగ్గర భద్రపరచబడుంది. ఆ కిరీటం వాళ్ళ దగ్గర ఉండడమే క్షేమం కదా తాతయ్య? కాదమ్మా, ఆ కిరీటాన్ని రక్షించుకోవడానికి మనమెంత ప్రయత్నం చేస్తున్నామో అలాగే కొన్ని దుష్టశక్తులు క్షుద్రశక్తులు దాన్ని సంపాదించుకోవాలని సకల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అందుకే నీకు చెప్పాను తల్లి, దాన్ని కాపాడవలసిన బాధ్యత నీదే. ఆ తాళపత్రాలు అందుకో. తరతరాలుగా నాకు సంక్రమించిన ఆస్తి ఇదే. ఇదిగో ఆ దండకారణ్యానికి దారి, ఆ డింపోచే జాతి వారి ఆచార వ్యవహారాలు అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇక ఈ క్షణం నుంచి నువ్వు నిద్రాహారాలు మాని ప్రాణాపాయాన్ని సైతం లెక్క చేయకుండా ఆ కిరీటాన్ని నువ్వే రక్షించి మన దేశాధ్యక్షుల వారికి అందజేయమ్మా. ఇది నీ బాధ్యత. అంత విలువైందా ఆ కిరీటం? సాంబయ్య, నీకోసమే ఎదురు చూస్తున్నాను. అయ్యా, మీరు చెప్పినట్టుగానే బొడ్డోడికి 2 నిన్నగానే కలవమన్నారు. అందుకే ధ్యానంలో కూర్చుని నీకు దేవుడిచ్చిన ఆ కుర్రాడి భవిత మానస నేత్రంతో చూస్తున్నాను. కానీ ఏం చేస్తాం, విధి చాలా బలీయమైనది. అయ్యా, మీరేదో బలీయమంటున్నారు, నా బిడ్డకేం కాదు కదా. స్వామే, వాడికి చెవు గుండెలు తెలిసినా నా గుండెలో కత్తి దిగిపోతే, ఈ గుండెలో కత్తి దిగిపోతే చెప్పడు స్వామి. కీడు మాత్రం చాలు స్వామి, ఇంకేమవుతుంది నాకు చాలు స్వామి. స్వామి, వాడి కొత్త ఏమైనా చేస్తారు స్వామి. స్వామి, వాడు దేశాలు చూశాడు, కోశాలు చూశాడు, గొప్పడైపోయాడు.